ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्या शंकराचार्या सन्तु मे जन्मजन्मनि। మనము వివేక చూడమని అధ్యయనంలో ఉన్నాము. పదవ భాగం వరకు వచ్చాము. 19 శ్లోకాలు చూశాము. 20వ శ్లోకంలోంచి వరుసగా 4 శ్లోకాలు చూస్తే బాగుండేది, కానీ గురువుగారి మహావాక్యం వచ్చింది ఈరోజు. గురువుగారు ప్రపంచానంతటికి ఒక అద్వైత సిద్ధాంతాన్ని సిద్ధీకరించి, ఒక ఇంతకు ముందే ఉంది అద్వైత సిద్ధాంతం, ఇన్ని చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేసి సిద్ధీకరించి మనకి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నా నా అపరహ అంటూ ఒక మహావాక్యాన్ని అందించారు. దానిని ఈరోజు ఆరంభం చేసుకుంటాము. చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది ఈరోజు శ్లోకాలు. ప్రతిపదార్థాలు సింపుల్ మీనింగ్లు, నెక్స్ట్ లెవెల్ మీనింగ్లు అలా ఉండవు. అన్నీ కూడా ఈ మహావాక్యానికి సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి. అందరం చాలా జాగ్రత్తగా నిదానంగా అర్థం చేసుకుందాం. ఎంత దూరం వెళితే అంత దూరం వెళదాం, టైం అయిపోతే మరోసారి కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వరాసగా మీకు పరబ్రహ్మ తాలూకా నామినిక్లేచర్ నేమ్స్ అని ఏమన్నాయి. పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్పితం బ్రహ్మ, సచ్చిదానందం, సత్యం జ్ఞానం అనంతం, బ్రహ్మ సత్యం, బ్రహ్మ తత్వమసి, ఇలాంటి ఇవన్నీ మనకు ఋషులు, ఉపనిషత్తులు, వేదాలు మనకు అందించాయి. ఇప్పుడు భగవత్పాదుల వారి సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆ సిద్ధాంతం ఏమిటో అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జగత్ మిథ్య జగన్ మిథ్య, జీవ బ్రహ్మ ఏవా జీవో బ్రహ్మైవ, విడదీస్తే జీవ బ్రహ్మ ఏవ, నాపరః నా అపరః నాపరః, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపరః. ఇది ఆయన గారి మహావాక్యము. ఇప్పుడు 20వ శ్లోకంలో కూడా అదే ఆరంభం చేశారు. ఆయన బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటూ ఆరంభం చేశారు. ఈరోజు మనము బ్రహ్మ సత్యం అనే దానిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అవకపోతే బ్రహ్మ వరకు చూద్దాము, సత్యం ఇంకొక రోజు చూద్దాం. ఇప్పుడు మనకి బ్రహ్మ అనగానే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, సత్యం అనగానే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. బ్రహ్మ అంటే ఏమిటి? సరస్వతీదేవి గారి హస్బెండు. తర్వాత 4 ముఖాలు ఉంటాయి, ఏదో పుస్తకాలు పట్టుకున్నప్పుడు చదువుకుంటూ ఉంటారు. సృష్టికర్త, ఇంకా కాదంటే విష్ణుమూర్తి గారి బొడ్డు తామరలో పుట్టారు. ఇలాంటి చతుర్ముఖ బ్రహ్మ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. సత్యం అనేసరికి ఎలానేమో డాక్టర్ దగ్గర, వకీల్ దగ్గర, లాయర్ దగ్గర, ఇంకొకటి ఇంకో చోట ఎక్కడ సత్యాన్నే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు, సత్య హరిశ్చంద్రుడు, ఇలాంటి సత్యం కాన్సెప్ట్లు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనకి ఏంటంటే లౌకికమైన లేక పురాణ సంబంధమైన, ఇతిహాస సంబంధమైన కథలలో చూస్తున్నటువంటి మాటలు. ఉపనిషత్తుకి ఈ ముగ్గురు త్రిమూర్తులు కానీ, లక్ష్మీ పార్వతులు, సరస్వతీ దేవులు కానీ వీళ్ళెవరూ ఉండరు. అక్కడ ఉండే బ్రహ్మం వేరు, అక్కడ ఉండే సత్యం వేరు. ఆ మాటలను వేరే అర్థం చేసుకునే ముందు మనకు మామూలుగా ఉండేటటువంటి ఈ ఫోటో, సినిమా, పుస్తకాల కాన్సెప్ట్ పక్కన పెట్టుకొని ఉపనిషత్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళాలి. ఇది శ్లోకం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేత్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః.
మనకేం చెప్పారు? నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ నాలుగింటిని వివరించడానికి నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏమిటో చెప్పబోతున్నారు. అది డీటెయిల్గా చెప్పడానికి ముందు నీకు తెలిసినటువంటి విషయాలను పక్కన పెట్టి, నాయన ఈ మీద నన్ను అర్థం చేసుకో, బ్రహ్మ సత్యము జగన్ నిత్య ఇత్యేవం రూపో వినిశ్చయ, ఈ విధముగా చక్కగా అర్థం చేసుకుని మనసులో, సోయం నిత్యానిత్య వస్తు వివేక, ఇదే నిత్యానిత్య వస్తు వివేకము. ఓహో, అలా అయితే మరి బ్రహ్మ సత్యం తెలియందే మరి నిత్యానిత్య వస్తు వివేకం రాదు కదా, జగన్ మిథ్య అని ఎందుకు అన్నారు? జగత్ అసత్యం అని అనలేదు. అసలు జగత్తు మిథ్య ఏమిటి? నాకు ఎదురుగుండా కనిపిస్తున్నది, నా ల్యాప్టాప్ కనిపిస్తున్నది, మన వాళ్ళందరూ వీడియోలో కనిపిస్తున్నారు, ఇది ఎలా లేదని అంటాను నేను? అవన్నీ మనం చూడవలసి ఉంటుంది. ఈరోజు బ్రహ్మ సత్యం అనే దాంట్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. బ్రహ్మ సత్యము రెండు సర్కిల్స్గా, ఓవర్లాపింగ్ సర్కిల్స్గా చెప్పబడింది, అవి రెండు వేరు కాదు. యాక్చువల్గా కాన్గ్రియంట్గా ఓదాని మీద ఒకటి ఉన్న సర్కిల్సే, ఊరికే మన అండర్స్టాండింగ్ కోసం రెండుగా విడదీశాము. మళ్ళీ ఈ రెండింటినీ అర్థం చేసుకున్నాక వాటిని కలిపేసి ఓదాని మీద ఒకటి పెట్టేస్తాం. అది బాక్స్ మీద, మన రౌండ్గా ఉన్న బాక్స్ మీద మూత పెట్టినట్టు ఓదాని మీద ఒకటి పెట్టేస్తాం. అది ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, చతుర్ముఖ బ్రహ్మ, త్రిమూర్తులు, విష్ణుమూర్తి, చక్రము, ఈశ్వరుడు, శూలము, అర్ధనారీశ్వరుడు, పాముల దండలు, కైలాసము, వైకుంఠము, సత్యలోకము, ఇవి ఏవి ఉపనిషత్తుల్లో ఉండవండి. ఉపనిషత్తుల్లోకి వచ్చేసరికల్లా పరబ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే శంకరాచార్యులు వారే మరి శక్తి మీద అన్ని స్తోత్రాలు రాశారండి, విష్ణుమూర్తి మీద అని రాశారండి, మరి శివుడి మీద ఎన్నో చాలా రాశారు. రాశారు అంటే ఏంటనమాట, అవి మామూలుగా మూడు స్థాయిలు, వాళ్ళు ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్ళకి వాటిని అందుకుని భక్తి నిలవరుచుకొని మిర్రర్ శుద్ధం చేసుకుని ఉపనిషత్తుల్లోకి వస్తారని చెప్పి ఆయన ఉద్దేశం. అక్కడ అన్నారు కదా, పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి భజంతు దేవత. చదవండి, చెయ్యండి ఆ పూజలు, నేర్చుకోండి, భజించండి దేవతలను. ఎవరు వద్దం లేదండి, కానీ అక్కడతో చాలదండి. ఆ పైన ఉన్నటువంటి ఆత్మైక బోధేన వినా విముక్తి నసిధ్యతి బ్రహ్మ శతాంతరేపి అంటూ బోధించారు. ఆత్మైక బోధ తెలియాలంటే ముందు ఆ ఎవరితో మనం ఐక్యం అవ్వాలో ఆయన గురించి తెలియాలి కదా. ఆయనే పరబ్రహ్మ. ఈయనకి ఎన్నో నామవర్ణ వాచకాలు ఉన్నాయి, ఇవి ఉపనిషత్తుల్లో వచ్చే మాటలే, అవన్నీ మనం సమరైజ్ చేసుకుంటాం. ఈ పరబ్రహ్మ అనేటటువంటిది ఏంటంటే అన్మానిఫెస్ట్ అంటే అవ్యాకృత పరబ్రహ్మము, నిరాకార నిర్గుణ నిరంజన అవ్యాకృత ఉపాధి రహిత పరబ్రహ్మము అన్నిటికీ నీదనుంది. ఈ పరబ్రహ్మము నుండి సృష్టి వచ్చింది. ఈ సృష్టి వచ్చినప్పుడు మొట్టమొదట హిరణ్య గర్భ బ్రహ్మ గారు, ఆయన తాలూకా రిఫ్లెక్షన్ వచ్చారు. ఈ హిరణ్య గర్భ ప్రజాపతి అంటారు, లేకపోతే హిరణ్య గర్భ బ్రహ్మ అని కూడా అనొచ్చు. సాధారణంగా ఉపనిషత్తుల్లో బ్రహ్మ అంటే పరబ్రహ్మ అనే, హిరణ్య గర్భ అంటే ప్రజాపతి అని చెప్తారు, లేకపోతే హిరణ్య గర్భ ప్రజాపతి అని చెప్తారు. ఎక్కడైనా ఉపనిషత్తుల్లోని బ్రహ్మసూత్రాల్లోని బ్రహ్మ అనే మాట వచ్చిందంటే పరబ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. దీనికి మనం అయితే ఈ పరబ్రహ్మని మనం గుర్తించలేము కదా, నిరాకార నిర్గుణ తత్వాన్ని మరి సాకార రూపంగా అది వచ్చి సగుణ రూపంగా ఇంకా అర్చామూర్తులుగా, శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, శక్తిగా, పార్వతిగా, గణపతిగా, కుమారస్వామిగా ఎన్నో రూపాలుగా మనం అర్చించుకుంటున్నాం. ఇవన్నీ సృష్టిలో వచ్చినటువంటివి. దీనినే ప్రవేశ శృతి అని. ప్రవేశ శృతి అంటే ఏమిటి? పరబ్రహ్మ సృష్టి సంకల్పించుకొని అందులో ప్రవేశించారు. అంటే ప్రవేశించడం అంటే మనం ఏదో ఇంట్లో ప్రవేశించినట్టు ప్రవేశించడం కాదు, ఏకదేశంగా ప్రవేశించడం కాదు. మన ఇంట్లో ప్రవేశించామనుకోండి, గృహప్రవేశం చేసుకుని, అప్పుడు ఏంటవుతుంది? మనం ఏదో ఒక రూమ్లోనో హాల్లోనో బెడ్రూమ్లోనో ఎక్కడో ఒక చోట ఉండగలం, అన్ని రూముల్లోనూ ఉండలేము కదా. పరబ్రహ్మ ప్రవేశ శృతి ఎటువంటిదంటే, ఒక వస్త్రం ఉందనుకోండి, ప్రత్తి ఉంటుంది, ప్రత్తి నుంచి దారము నూలు వస్తుంది, ఈ నూలు నుంచి వస్త్రం నేస్తారు. వస్త్రం తయారైన తర్వాత ఇందులో ప్రత్తి ఎక్కడుందండి? ఏదైనా ఒక చోట ఉందా? ఒక చోట అంటూ ఉందా? అది లేని ప్లేస్ ఉందా? మొత్తం వస్త్రం అంతా ప్రత్తి ఉన్నట్టే. అంటే పరబ్రహ్మ ప్రవేశ శృతి ఆల్ పర్వేజివ్, ఆమ్ని ప్రజెంట్ అనేటటువంటి కాన్సెప్ట్లో తీసుకోవాలి. రెండవది ఏంటంటే, పరబ్రహ్మ ఏదో మార్పు అయిపోయి కొత్తగా హిరణ్య గర్భ బ్రహ్మ సృష్టి అవుతుందనే కాన్సెప్ట్ కూడా మనసులో తీసేయాలి.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఐదు మెటీరియల్స్ పంచదార ఇంకోటి కాఫీ గుండ పాలు వేడి ఇవన్నీ కలిపితే కాఫీ అయిపోతుంది. అవి మారిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఈ విధంగా అయిపోయి పరబ్రహ్మ ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అయితే ఎలా ఉంటుంది? పోస్టు గోస్టు చెప్పుకున్నాం కదా. మరి పోస్టు అనేటటువంటిది ఎప్పుడూ ఉంది, అది గోస్ట్ అనేది పోస్ట్ మీద కల్పించబడదు. గోస్ట్ కారణం పోస్టే, పోస్ట్ లేకపోతే గోస్ట్ అపీరెన్స్ లేదు కదా. మరి గోస్ట్ని తీసేస్తే పోస్ట్ ఎప్పుడు ఉంటుంది? గోస్ట్ వల్ల పోస్ట్ అని మారదు. అటువంటి స్థితి ఈ పరబ్రహ్మ తాలూకా ప్రవేశ స్థితి. ఇంకా అదే విధంగా విలీన స్థితి వచ్చినప్పుడు చెప్పుకుందా. విలీనం అంటే ఇవన్నీ మళ్ళీ రిట్రీట్ అయిపోయి పరబ్రహ్మంగా నిరాకారంగా నిర్గుణంగా ఏకత్వంగా అవిచ్ఛిన్నంగా పరిచ్ఛేదం లేకుండా ఉండడము పరబ్రహ్మ. ఏదైతే దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ది మోస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ ఆర్ టోటీ పొటెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ హాస్ గాట్ ద పొటెన్షియల్ టు బికమ్ ఎనీథింగ్ దాట్ ఈస్ ద టోటీ పొటెంట్ స్టేట్ ఆర్ ద మోస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ అన్కండిషన్డ్ అన్మానిఫెస్ట్ నిరాకార నిర్గుణ నిరంజన పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ నుండి హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పరబ్రహ్మ యాజ్ ద సృష్టి ఈజ్ ద హిరణ్య గర్భ బ్రహ్మ. ఈయన ఇంతవరకు వెళ్ళి అక్కడి నుంచి విరాట్ పురుషుడు అనేది హిరణ్య గర్భ తాలూకా ఎగ్జిక్యూటివ్ ఫోర్స్. అంటే ఆయన ఒక రూపాన్ని ధరించి ఎగ్జిక్యూషన్ సృష్టి కావాలి కాబట్టి విరాట్ గా మారాడు. అందుకే విరాట్ రూపము విరాట్ తత్వము విశ్వరూపము అంటే ఈ రూపమే విరాట్. ఈ విరాట్ రూపంలో మనము పరబ్రహ్మాన్ని లోపల చూడగలిగి ఉండాలి. విరాట్ రూపం అంటే విశ్వరూపం. ఈ విరాట్ రూపం నుంచి ఇంధ ఇంధ ఇంద్రుడు కాదు. ఇంద్రుడు అంటే దిక్పాలకుల్లో ఒకడు దేవతల అధిపతి అది కాదు ఇక్కడ కథ. ఇంధ అంటే రామేశ్వరుడు. మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు అనేసరికల్లా ప్రభు అనే అర్థం కానీ కైలాసవాసి అని కాదు. ఇంధ అంటే పరమ ప్రభు ఎవరైతే ఆయన విరాట్ నుంచి ఏర్పడతాడు. తర్వాత నుంచి ప్రజాపతులు అక్కడి నుంచి మనువులు అక్కడి నుంచి చరాచర సృష్టి ఏర్పడుతుంది. అయితే ఈ సృష్టినింతా మనకి నామరూపాత్మకంగా చూస్తూ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి తాలూకా రిఫ్లెక్షన్ ఎవరి ప్రవేశం వల్ల కలిగాయి అనే పరబ్రహ్మను మనము మర్చిపోతున్నాము. ఎలా మర్చిపోతున్నాము? భ్రాంతి వల్ల మర్చిపోతున్నాం. ఆ భ్రాంతి వేదాంతంలో మూడుగా చెప్తారు. రజ్జౌ సర్పహ అంటే త్రాడు పాము చాలాసార్లు చెప్తున్నాం. సుక్తౌ రజితం ఆల్చిప్పను చూసి ముచ్చిప్ప అదేమో వెండి అని మెరుస్తున్నదని అనుకో. మరౌ సలిలం అంటే ఎండమావులలో నీరు లేదే నీ అది నీరు ఉన్నదేమో అనుకోవడం. ఇది ఉపనిషత్తుల్లో ఉపయోగించేటటువంటి ఎగ్జాంపుల్స్. తర్వాత వాటి కోసం వద్దాం మళ్ళీ. అయితే ఈ చరాచర సృష్టిలో ఏమిటున్నాయండి? స్థావరములు ఉన్నాయి జంగమములు ఉన్నాయి. స్థావరములు పర్వతాలు గుట్టలు కొండలు కదలనివి అవన్నీ స్థావరములు. జంగమములు అంటే కదిలేవి. జ అంటే కదలడం, జగ అంటే కదిలేదు కదా కదిలేవి. వీటిలో స్వేదజములు అంటే క్రిమికీటకాదులు సెక్రెటరీ ఎక్స్క్రెటరీ ప్రోడక్ట్స్ నుంచి పుట్టినటువంటి చిన్న చిన్న క్రిములు మైక్రోస్కోపిక్ వన్స్ మైక్రోస్కోపిక్ వన్స్ అది కాకుండా అండజములు అంటే గ్రొడ్డు నుండి పుట్టినవి మీకు తెలుసు అవన్నీ పాములు బలులు కప్పలు ఇలాంటివన్నీ చేపలు ఇవన్నీ కూడా అండజములు. ఉత్ బీజములు ఉత్ భిత్ ఉత్ అంటే పైకి భిత్ అంటే చిచ్చు చీల్చుకొని చొచ్చుకొని రావడం అంటే విత్తనంగా ఉండి నేను లోపల పాతినవి ఉద్భిత్ అయి పైకి వచ్చినటువంటివి అంటే చెట్లు చేపలు. జరాయుజములు జరాయు అంటే యూటరస్ యూటరస్ మన అమ్మ తాలూకా గర్భసంచి ఉంది కదా మన యూటరస్ అమ్మ యూటరస్ అందులో మనం పడుకున్నాం 9 నెలలు. ఆ జరాయుజములు అంటే యూటరస్ నుంచి పుట్టినవి మోర్ ఆర్ లెస్ మ్యామల్స్ అని అనుకోవచ్చు. ఇలా ఎన్నో పేర్లు చెప్పలేనివి పేర్లు చెప్పినవి తెలిసినవి తెలియనివి కనబడనివి కనపడనివి స్థావరములు జంగమములు చరాచరములు అన్నీ కూడా ఆయన సృష్టిలోనివి. వీటన్నిటికీ హెడ్ ఎవరండి? హిరణ్య గర్భ బ్రహ్మ. ఆయన ఎవరండి? ఆయన పరబ్రహ్మమే, మేనిఫెస్ట్ అయినటువంటి పరబ్రహ్మము హిరణ్య గర్భ బ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ త్రిమూర్తులలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మను కొంతసేపు మనం పక్కన పెట్టాలి ఉపనిషత్తుల్లో, అలాగే త్రిమూర్తుల్ని పక్కన పెట్టాలి. ఎక్కడ ఉపనిషత్తుల్లో ఈ త్రిమూర్తులు మెన్షన్ అనేది ఉండదు. నారాయణ శబ్దం వచ్చినా కూడా పరబ్రహ్మ వాచకమే, అలాగే పరమేశ్వర శబ్దం వచ్చినా కూడా పరబ్రహ్మ వాచకంగానే తీసుకోవాలి. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. నేను ఇంక కొంత అన్లెర్నింగ్ అంటాం. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాటిని ప్రక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలం. ఇంతవరకు ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత నోట్ చేసుకోండి, లాస్ట్లో కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
బింబ ప్రతిబింబవాదము. పరబ్రహ్మము, హిరణ్య గర్భ బ్రహ్మ, జీవుడు, మూడు లెవెల్స్ కదండి. అంటే దేవ, జీవ, జగత్. హిరణ్య గర్భ బ్రహ్మ ఆయన సృష్టించిన జగత్ ఉన్నది, జీవుడు మనం ఉన్నాము, పరబ్రహ్మము. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, బింబ ప్రతిబింబవాదంలో సూర్యబింబము పరబ్రహ్మం అనుకోవయ్యా. సూర్యబింబము నిజంగా పరబ్రహ్మతత్వం పూర్తిగా కాదు, హిరణ్య గర్భతత్వంలో ఒక భాగం ఇది. అయితే ఎగ్జాంపుల్కి సూర్యబింబం అనుకుంటే పరబ్రహ్మము, గంగా జలంలో ప్రతిబింబించినటువంటి అన్ని నదులలోను సముద్రంలోను ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యబింబం ఏదైతే ఉందో అది హిరణ్య గర్భతత్వం అనుకుంటే, మన ఇంట్లో ఒక పాత్ర పట్టుకుని ఆ పాత్రలో సూర్యుడిని చూస్తే, ఒక అద్దం పట్టుకుని అద్దంలో సూర్యుడిని చూస్తే అది జీవుడు అనుకోండి. పరబ్రహ్మం ఎప్పుడు ఉపాధి రహితము, నిత్య శుద్ధము, ప్యూరెస్ట్ అది పూర్, నిర్మలము, నిరంజనము, నిరాకారము, నిరవయవము, నిష్కలము, ఎన్ని చెప్తున్నా నేను. అలాగే అపరిచ్ఛేదము, ఏ విధమైనటువంటి దేశకాల పరిచ్ఛేద లేది, లేనటువంటిది పరబ్రహ్మం. దాంట్లో ఏం గుణం ఉందండి? నిర్గుణము, త్రిగుణాతీతము. గుణాతీత గుణత్రయ విభాగంలో గుణాతీతుడు ఎలా ఉంటాడు అంటే, పరబ్రహ్మను చెందిన పౌరుని పొందినవాడు ఎలా ఉంటాడు అంటే నిర్గుణమైనటువంటి స్థితి. రెండో లెవెల్ ఏమిటి? హిరణ్య గర్భము, గర్భతత్వం. అంటే సూర్యబింబమే కానీ బింబం తొలగా ప్రతిబింబమే, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ పరబ్రహ్మము, ప్రతిబింబం సృష్టి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశి అంతా కలిపితే, అన్ని జలాల్లో ఉన్నటువంటి సూర్యబింబాలు కల్పిస్తే అది సమష్టి. దీన్ని సమష్టి అంటారు. దీని తొలగా తత్వము సాత్వికము. ఇక జీవుల్లోకి వచ్చినట్టు మన ఇంట్లో ఉన్న పాత్రలోనూ అద్దంలోనూ కనిపిస్తున్న సూర్యుడు, దీనిని వ్యష్టి అంటారు. ఈ మాటలు చాలా అర్థం చేసుకోవాలి. సమష్టి అంటే ఏమిటి, వ్యష్టి అంటే ఏమిటి, హిరణ్య గర్భ అంటే ఏమిటి, జీవాత్మ అని రాయరండి ఉపనిషత్తుల్లో. జీవాత్మ, పరమాత్మ రెండు ఆత్మలు, ఈ రెండు వేరుగా ఉండడం ద్వైతం అండి. అద్వైత సిద్ధాంతంలో జీవాత్మ అంటే వేరు ఉండదు. ఆ పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ ఆత్మయే కూడా మనలో ఉంది. ఈ ఆత్మ ఆత్మ ఒక్కటే. అదే కదా జీవో బ్రహ్మ ఇవ నా పరహ, తర్వాత వస్తుంది అది. ఇక్కడ ఉన్నటువంటి గుణం ఏమిటి? మోస్ట్లీ రాజసము, తామసము. తామసం అంటే ఆవరణ, రాజసం అంటే విక్షేపం. ఇవి ఇక్కడ బింబ ప్రతిబింబవాదంలో తెలుస్తాం. పరబ్రహ్మము సూర్యబింబంతో పోల్చుకుంటే ఉపాధి రహితము, శుద్ధము, నిర్గుణము, త్రిగుణాతీతము. హిరణ్య గర్భము సకల జలాలలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యబింబము, కానీ నిజమైనటువంటి బింబము కాదు, ప్రతిబింబమే. సమష్టి అంటారు సాత్విక గుణం. జీవుడు మనకి ఇండివిడ్యువల్ పాత్రలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబం. ఏదైతే ఉందో అది వ్యష్టి అంటారు. దీన్ని రాజసము, తామసము గుణం. అయితే జీవుడు సాత్వికం ఉండదా? ఉంటుంది. అయితే తక్కువ పాల్లో ఉంటుంది. ఈ రాజస్వ తామసాలను తగ్గించుకుని సాత్వికాన్ని తీసుకుంటే సమష్టి భావం వస్తుంది. ఆ సాత్వికాన్ని కూడా దాటితే శుద్ధ సాత్వికం, నిర్గుణాతీతం అవుతే పరబ్రహ్మతో ఐక్యం వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూడండి. సముద్ర తరంగ వాదము. పరబ్రహ్మము సర్వ జలములు అనుకుంటే, హిరణ్య గర్భుడు సముద్రంలో ఉన్న జలం అనుకుంటే, జీవుడు అలలు, నురగ. సముద్రంలో ఉన్న అలలు నురగ అనుకో. సముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. ఏ అలైనా నా సముద్రం నాది అని అనుకోగలదా? అనుకోలేదు. అలలు మట్టు సముద్రం అనుకోగలదు, ఈ అలలు నావి అని. అలాగే హిరణ్య గర్భునికి చెందిన వాళ్ళము మనం. అంచేత సముద్రం అనేటటువంటి సమష్టి, తరంగము, కెరటము, నురగ, అల అనేటటువంటి వ్యష్టి. మళ్ళీ పరబ్రహ్మము ఉపాధిరహితము, శుద్ధము, నిర్గుణము, గుణాతీతము. హిరణ్య గర్భము సముద్రము, సమిష్టి, స్వసాత్వికము. జీవుడు అంటే తరంగము, వ్యష్టి, కెరటము, రాజసము, తామసము. దీన్ని సముద్ర తరంగ వాదము. ముందేమిటి చూసాము? బింబ ప్రతిబింబ వాదము, సముద్ర తరంగ వాదము. అంచేత మనం ఇప్పుడు ఏమిటంటే తెలుసుకోవాలి ఇందులోని, జీవో బ్రహ్మ ఇవ నా పరహ అన్నారు. అంటే ఈ జీవుడు ఆ పరబ్రహ్మము ఒక్కటే అని చెప్తున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి జగత్ అంతా హిరణ్య గర్భతత్వం. ఈ హిరణ్య గర్భతత్వాన్ని దాటి జీవుడు పరబ్రహ్మ, జీవ బ్రహ్మ ఏకత్వాన్ని పొందాలి. అందుకని ఈ మాటలు, వీటి క్లాసిఫికేషన్ మనకు తెలియాలి. ఇంకా అవచ్ఛేదవాదము. మన ఇంట్లో ఒక ఘటాకాశము, పిండాండము, ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్, నాలో ఉన్నటువంటి చైతన్యము, ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్. అలాగే మన ఒక్కరిలోనూ ఉండేటువంటి ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ ఏదిందో దానిని ఘట ఆకాశము. ఇంట్లో ఒక కుండ ఉంది, ఆ ఘటము, ఘటంలో ఉండేటటువంటి స్పేస్. ఏదో కారణంలో కుండ టపక్కన బద్దలైపోయింది అనుకోండి, మన శరీరం కూడా అంతే కదా, ఘటంలో టపక్కన పేరు పడిపోతుంది.
అది పోతే ఏంటవుతుంది, ఇందులో ఉన్న ఆకాశం, ఘటంలో ఉన్న ఆకాశం, మఠంలో ఉన్న ఆకాశంతో కలిసిపోవు. మఠం అంటే ఏమిటి? ఇల్లు. మఠము లేక ఇల్లు, అది సమష్టి బ్రహ్మాండము, అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్తో మార్చేది. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏమిటి? ఆ మఠం కూడా కొట్టేసాం అనుకోండి, ఇల్లు అంతా చెద కొట్టేసాం అనుకోండి, అన్ని ఓపెన్ అయిపోయి అనుకోండి, ఇల్లు డెమాలిష్ చేస్తే స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ ఏమిటైంది? బెంగళూరు స్పేస్లో వెళ్ళింది. ఇంకా బెంగళూరులో ఉన్న అన్ని డిస్ట్రాయ్ చేసేస్తే ఇండియా స్పేస్లో అన్ని తీసేసినట్టుగా చూస్తే అనంతాకాశం. ఘటాకాశము, మఠాకాశము, అనంతాకాశము లేక చిదాకాశము, దాన్ని కూడా చిత్ ఆకాశము, చిదాకాశము పరబ్రహ్మము. అయితే ఇంగ్లీష్లో ప్యూర్ కాన్షియస్నెస్ పరబ్రహ్మము, అన్డిఫరెన్షియేటెడ్ అన్మానిఫెస్ట్ ప్యూర్ కాన్షియస్నెస్, రిలేటివ్లీ డిఫరెన్షియేటెడ్ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఫైనలీ డిఫరెన్షియేటెడ్ వెరీ సార్ట్ ఆఫ్ నేరోలీ డిఫరెన్షియేటెడ్ మేనిఫెస్ట్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఈ మూడుకి మొదటిది ఉపాధి రహితము, శుద్ధము, నిర్గుణము, త్రిగుణాతీతము. రెండవది సాత్వికము, మఠము లేక ఇల్లు సమష్టి. తర్వాతది వ్యష్టి, రాజస్థము, తామస్. ఏమిటంటే చూసాము, బింబ ప్రతిబింబవాదము, సముద్ర తరంగవాదము, అవచ్ఛేదవాదము. ఇలాంటి వాదము అంటే దెబ్బలాడుకోవడం కాదండి, ఏ థియరీ, ఏ డిబేట్, ఏ సార్ట్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్, ఏ ప్రపోజల్, ఏ సార్ట్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సర్టన్ థింగ్స్. వాదము అనే దానికి ఇక్కడ వాళ్ళు ఆయన వాదంలో ఉన్నారంటే తెలుగు వాదం వేరండి. ఇక్కడ వాదం అంటే తర్కము, చక్కటి సైంటిఫిక్ రీజనింగ్ అనే అర్థం. తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు బ్రహ్మ అనే పదానికి సంస్కృతం ఏం చెప్తుందో చూద్దాం. సంస్కృత పరమైన అర్థం ఇది, వేదాంత పరమైన అర్థాలు తర్వాత చూస్తాం. బృహి అనేటటువంటి ధాతువు నుంచి వస్తుంది. బృహి అంటే వృద్ధౌ, పెరుగుట అనే ధాతువునకు బృంహోర్నో ఆచ అనే ఉనాది సూత్రంచే మనిన్ అనే ప్రత్యయం కలిపితే రుకారానికి అకారం ఆదేశం. చాలా గ్రామర్ అండి మాకు వద్దు. ఓకే, బృహి అనే ధాతువు నుంచి బృహ్ ప్లస్ మన్, బృహ్ మన్ బ్రహ్ మన్ అనే శబ్దం ఏర్పడింది. అంటే మనం అంటుంటాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉందండి మైసూర్ పాకు, ఆ సినిమా బ్రహ్మాండంగా ఉందండి, అన్నిటికీ బ్రహ్మ బ్రహ్మ అని వాడేస్తూ ఉంటాం. బ్రహ్మ అంటే చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది, సూపర్లేటివ్, గ్రాండ్, గ్రాండ్యూర్ అనే అర్థంలో బ్రహ్మ అనే పదం కూడా వాడబడుతూ ఉంటుంది. ఇది ఉపనిషత్ బ్రహ్మం కాదు. దీనికి రెండు లింగములలో ఈ పదం లభిస్తుంది సంస్కృతంలో. నపుంసక లింగము ప్రథమాభివ్యక్తి ఏకవచన రూపం అయితే బ్రహ్మ అవుతుంది. దీనికి నిరంతరము పెరుగుతూ ఉంటుంది అని అర్థం. మరి సృష్టి నిన్నటికి వాళ్ళకి, వాళ్ళకి రేపటికి అలా పెరుగుతూ మారుతూనే ఉంది కదా అని చేత బ్రహ్మ అని దాని సరి. బృహంతి వర్ధయంతి ప్రజా, ప్రజలను వృద్ధి పొందించువాడు. చాలా బాగుంది, సంస్కృతంలో కూడా మంచి అర్థమే వచ్చింది మనకి మన బ్రహ్మానికి. బ్రహ్మ శబ్దానికి నపుంసక లింగంలో వేద తత్వము తపహ విరాటు అని నిఘంటు అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే వేదమని, బ్రహ్మ అంటే తత్వమని, బ్రహ్మ అంటే తపహ తపస్సు అని, బ్రహ్మ అంటే విరాట్ అని కూడా మన నిఘంటు అర్థాలు. పరమాత్మ, వేదము, తపస్సు, విరాటు అనేటువంటి నిఘంటు. ఇదే పుల్లింగంలో ఈ మాటని వాడితే బ్రహ్మన్ అని వాడు. బ్రహ్మన్ అని వాడినప్పుడు, బ్రహ్మ అని వాడినప్పుడు వ్యత్యాసం అంటే పుల్లింగంలో వాడితే చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్యగర్భ ప్రజాపతి లేక ఋత్విక్కు. ఎవరండి ఋత్విక్కు? యజ్ఞం చేసినప్పుడు నలుగురు ఉంటారు, హోత, అధ్వర్యువు, ఉద్గాత మరియు బ్రహ్మ. ఈ బ్రహ్మనే ఋత్విక్కు అని కూడా, ఋత్విక్నే బ్రహ్మ అని కూడా అంటారు. ఇవి ఉపనిషత్ అర్థాలు కావు, నిఘంటు సంబంధమైన అర్థాలు. అయితే ఇవెందుకు చూస్తున్నాము? పదానికి అర్థం తెలిస్తే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ముందుకు ఉపనిషత్తు అండి, చాలా ఉపనిషత్తుల్లో మనం చూడబోతాం. నెమ్మదిగా ఒకటే ఒకటి చూసుకుందాము, గాభర పడక్కర్లేదు మనము. దివ్యోహ్యమూర్త పురుష సబాహ్యాంతరోహ్యజ అప్రాణోహి అమనాహ్ శుభ్రోహ్ అక్షరాత్ పరతః పరః పరతః పరః. పరమ పురుషుడు, పురుషుడు అనే ఎవరు, అక్షర పురుషుడు అంటే దానికన్నా ఉండే పురుషుడు పరమ పురుషుడు. పరతః పరః ఇంత తత్వాలు ఏమిటి? దివ్యుడు అంటే దివ్యము, జ్యోతిస్వరూపము. పరమ పురుషుడు జ్యోతిస్వరూపము, దివ్యము, అమూర్త రూపము లేనిది. పురుష అంటే ఈ పురుషుడు, పరమ పురుషుడు.
బాహ్య అభ్యంతర బాహ్య అభ్యంతరముల అన్నిటిలోనూ నిండి ఉన్నవాడు. ఈశావాస్యం ఉంది కదా చెప్పింది, ఈశావాస్యమిదగం సర్వం ఇది పరబ్రహ్మ చైతన్యం అన్ని చోట్ల నిండి ఉంది. అజహ అంటే పుట్టుక లేనిది, జ అంటే పుట్టడము, అజహ అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేకపోతే గిట్టేది కూడా మరి ఉండదు కదా. అప్రాణం, దీనికి ప్రాణము లేదు, ప్రాణం ఉంటే ప్రాణం పోతుంది ఎప్పుడో. మనస్సు లేనిది హమనహ, మనస్సు లేదు, ఆలోచించి మనలా కింద మీద అయ్యే మనస్సు లేదు. శుభ్రో స్వచ్ఛమైనది, అక్షరాత్ అంటే అక్షర పురుషుని కన్నా పరత పరహ, పరమ పురుషుడు అక్షర పురుషుని కన్నా హయ్యర్ లెవెల్. అంటే రెండు కాన్సెప్ట్స్ వచ్చాయి, ఒక అక్షర పురుషుడు, ఒక పరమ పురుషుడు. ఎవరండి ఈ అక్షర పురుషుడు, ఈ పరమ పురుషుడు? అంటే భగవద్గీత మనకి వెంటనే చెప్పేస్తుంది, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ క్షరయేవ చ, క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఇమౌ ద్వా పురుషౌ లోకే క్షరశ్చ అక్షరయేవ చ, ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. యాక్చువల్గా ముగ్గురు ఉన్నారు, ఈ శ్లోకంలో రెండే ఉన్నారు, క్షర పురుషుడు అక్షర పురుషుడు. క్షరము అంటే నాశనము, మృతము, మర్త్యము, మోటలైనటువంటి పురుషుడు, మర్త్యము కానటువంటి పురుషుడు అక్షర పురుషుడు, సర్వాణి భూతాన్ని క్షర పురుషుడు. అన్ని తావర జంగమాలు అన్ని చెప్పుకున్నాం కదా, హిరణ్య గర్భ ప్రజాపతి నుంచి పుట్టిన ఏదైనా కూడా క్షర పురుషుడే. ఇది కానటువంటిది హిరణ్య గర్భ బ్రహ్మని కూటస్థ బ్రహ్మాన్ని కూడా అంటారు. కూటస్థ అక్షర వచ్చే ఆ కూటస్థుడిని హిరణ్య బ్రహ్మని అక్షరము అంటారు. అయితే మరి పరమ పురుషుడు అన్నట్టు చెప్తున్నారు కదండి, ఆయన సంగతి ఏమిటండి? పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అంటూ హనుమాచార్య సూపర్ కీర్తన రాశారు కదా, ఏ పరమ పురుషుడండి? ఉత్తమ పురుషస్త్వన్య, ఉత్తమమైనటువంటి పురుషుడు అన్య వేరొకరు ఉన్నారు. పరమాత్మాచ్యుదాహృత, ఆయననే పరమాత్ముడు అని చెప్తారు. ఏ లోకత్రయం ఆవిశ్య బిభక్త్య అవ్యయ ఈశ్వర, ఎవరైతే ఈ మూడు లోకాలకి ఆవిశ్య ప్రవేశించి లోపల ఉండి ఆవేశించి భరించి అవ్యయంగా ఉంటూ మళ్ళీ దాన్ని లీనం చేసుకునేటటువంటి ఈశ్వర అంటే ఇక్కడ మళ్ళీ కైలాసవాసి ఈశ్వరుడిని కాదు, ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు పరతత్వము అయినటువంటి ప్రభువు. ఈశ్వర అనే శబ్దానికి ప్రభువు పాలించువాడు అని అర్థం. అటువంటిది ఉత్తమ పురుషుడు. అదే ఉపనిషత్తు కూడా చెప్తుంది, దివ్యో హ్యమూర్త పురుషస్స బాహ్యాభ్యంతరో అజహ అప్రాణో హ్యమనాహ్ శుభ్రోహ్ అక్షరాత్ పరత పరం. అక్షర పురుషుని కన్నా పరమైనటువంటి పరమ పురుషుడు దివ్యుడు, మూర్తి లేనివాడు, ఆయన పురుషుడు అంటారు, పరమ పురుషుడు అంటారు, బాహ్యాంతరములలో నిండి ఉన్నవాడు, జన్మ లేనివాడు, ప్రాణము లేనివాడు, మనము లేనివాడు, స్వచ్ఛమైన వాడు, అక్షరాత్ పరత పరం. అక్షర పురుషుని కన్నా పరమ పురుషుడు. అదే ఇందాక మనం చూసుకున్నాం కదా, హిరణ్య గర్భ మీద స్థానాన్ని పరమ పురుష అని, హిరణ్య గర్భ స్థానాన్ని మనము కూటస్థ బ్రహ్మ అని, లేక హిరణ్య గర్భ బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఓకే, ఒక కాన్సెప్ట్ వెళ్ళింది, పరా పరుడు అంటే పరానికన్నా పరుడు. పరుడు అంటేనే ఆల్రెడీ హిరణ్య గర్భుడు, ఆయనకన్నా పరము అంటే సూపర్ లేటివ్ ఏది, అది పురుషోత్తముడు, పరమ పురుషుడు, పరబ్రహ్మ. అయితేనే ఉపనిషత్తు, ఏష బ్రహ్మేష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పంచమహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిషిం జ్యోతింషిత్యేతాని ఇమాని చక్షుద్ర మిశ్రాణి ఇవ బీజాని ఇతరాణి చ తరాణి అండజాని చ జారుజా జరాయుజాని స్వేదజాని చ ఉద్భిజాని చ అశ్వ గావః పురుష హస్తినః యత్కించేదం ప్రాణి జంగం జంగమం చ పతత్రి చ యత్య స్థావరం సర్వం త ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మా. దృష్టి చెప్తున్నారు, ఈ ప్రజ్ఞాన ఘనమైనటువంటి ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము సృష్టిలో ప్రవేశించి ఏమిటేమిటి అయ్యాడు ఇతడు బ్రహ్మ. మొదట బ్రహ్మ అంటే మళ్ళీ త్రిముఖ చతుర్ముఖ బ్రహ్మ కాదు,
హిరణ్యగర్భ బ్రహ్మ. ఇతడే ఇంద్రుడు అంటే దిక్పాలకుడు కదా, ఇంధ అన్నాం కదా, దానినే ఇంద్రుడు లేక పరమేశ్వరుడు. తర్వాత ఇతడే ప్రజాపతి. తర్వాత సకల దేవతలు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశములు. ఏమిటంటే పంచమహాభూతాన్ని పృథివీ వాయుర్ ఆకాశో ఆపో జ్యోతి అంటే అగ్ని వరకు వచ్చారు. తర్వాత ఏతాని మానిచ క్షుద్ర మిశ్రాణి, చిన్న 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 మశకము, దోమ, పిపీలకము, చీమ వంటి వాటితో మొదలుకొని మనుష్య శరీరముల వరకు. ఇతరాణి చ ఏతరాణి చ అండజాని, గురుడు నుండి పుట్టినవి, అండము నుండి పుట్టినవి పక్షి సర్పాదులు. జరాయుజాని అంటే గర్భము నుండి పుట్టినవి, యూటరస్ నుంచి వచ్చినవి మ్యామల్స్ అనుకోండి. శ్వేతజాని చెమటా మొదలైనటువంటి కుళ్ళు, సెక్రీషన్స్, ఏంటంటే ఎక్స్క్రీటా సెక్రీటా ఉంటాయి కదా, ఆ వాటిలోంచి జన్మించినటువంటి క్రిములు, కీటకాలు. తర్వాత ఉత్ బీజాని, ఉత్ భిత్ కింద నుంచి మీదకి వస్తూ దాన్ని భూమిని పొడుచుకొని పైకి వచ్చినటువంటి విత్తనముల నుండి పుట్టినవి. అశ్వ గుర్రములు, గావహ ఆవులు, పురుష మనుష్యులు, హస్తినహ ఏనుగులు. ఇంకెత్కించేదం ఇంకా చిన్న పెద్ద మనకు గోచరమైన కానీ కదిలేవి, కదలనివి, ఎగిరేవి. పతత్రిచ అంటే ఎగిరేవి, చెట్లు, చేమలు, స్థావరం, జంగమాలు, పర్వత గుల్మాదులు, సకల సకలములు కూడా ఆ ప్రజ్ఞాన రూపములే. ప్రజ్ఞాన ఘన ఏకరసంగా ఉన్నటువంటిది డిఫరెన్షియేట్ అయ్యి ఆ ప్రజ్ఞానాన్ని వీటిలో పెట్టి వీటిగా మార్పు చెందింది. ప్రజ్ఞానమునందే ఇవన్నీ ఉనికి కలిగి ఉన్నాయి. ఎప్పుడు అడుగుతూ ఉంటాం కదా, బాటిల్ స్పేస్లో ఉందా, స్పేస్ బాటిల్లో ఉందా అంటే, మనమే పరమాత్మలో ఉన్నాము, తరంగమే సముద్రంలో ఉంది. సముద్రం తరంగంలో ఉన్నది అంటే ఉంది పార్ట్లీ, బట్ మనము పరమాత్మకు ప్రజ్ఞానమునందు మనము ఉన్నాం. అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మము, ప్రజ్ఞానమే లోకమునకు కన్ను. తత్ ప్రజ్ఞాన ప్రజ్ఞానేత్రం, ప్రజ్ఞానే ప్రతిష్ఠితం, ప్రజ్ఞానేత్రో లోక, లోకమునకు ప్రజ్ఞానమే కన్ను. కన్ను అంటే ఏమిటి, ఈ ఫిజికల్ అయ్యని కాదు, పర్సెప్షన్, ద పెర్సీవింగ్ పవర్, ఏదైనా మనం పెర్సీవ్ చేస్తున్నామంటే ఆ ప్రజ్ఞానం. ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ, లోకమంతా బ్రహ్మస్వరూపమే. ఇది ఐతరేయ ఉపనిషత్తులో సృష్టి క్రమాన్ని చెప్తున్నటువంటి. ఇప్పుడు చూడండి, ఇది చాలా మంచి శ్లోకాలు. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుదిత అభ్యుద్యతే తదేవ బ్రహ్మతం విద్వం విధి నేదం యదిదముపాసతే. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదం ఉపాసతే. యన్మనసానమునుతే యేనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదం ఉపాసతే. యచక్షుషాన పశ్యతి యేన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదం ఉపాసతే. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదముపాసతే. యత్ ప్రాణేన ప్రాణతి యేన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదముపాసతే. తత్ ఏవ బ్రహ్మత్వం విధి, అదే బ్రహ్మమని నీవు తెలుసుకున్నాము, నిశ్చయముగా తెలుసుకున్నాము. నా ఇదం యత్ ఇదం ఉపాసతే, ఉపాసించే వేరు ఏదైనా కూడా, ఏ ఫోటోకి, ఏ దేవుడికి, ఏ విధమైనటువంటి కోవిళ్ళు, అర్చనలు, కాన్సెప్ట్లు ఉన్నా కూడా అది బ్రహ్మము కాదు. అయితే ఆకాశాత్పతితంతో యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం అంటే బ్రహ్మానికి ప్రతిగచ్చతి, అక్కడికి వెళ్ళిపోతాయి. ఏది వాక్కుచే ప్రకాశింపజేయబడదో యద్వాచాన్ అభ్యుదితం యేన వాగ్ అభ్యుదితే అభ్యుద్యతే, అయితే దేనిచే వాక్కు ప్రకాశింపజేయబడుచున్నదో అంటే వాక్కు చేత నేను తెలుసుకోలేను, కానీ ఈ వాక్కు ప్రకాశించాలంటే ఆ బ్రహ్మం ఉండాలి, అది ఏ బ్రహ్మము, వేరేగా ఉపాసించున్నది కాదు.
ఏది మనస్సుతో సంకల్పము చేయదో ఎన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం, దేనిచే మనసు సంకల్పించబడును. అంటే ఇప్పుడు ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను, సంకల్పిస్తున్నాను, నెక్స్ట్ చెప్పాలి అనుకుంటున్నానంటే మళ్ళీ ఆ బ్రహ్మమే లోపల ఉంది, ఆ ప్రజ్ఞానమే. అందువలన అది ఏ బ్రహ్మము, వేరేగా ఉపాసించేటటువంటి దైవాలు, దేవతలు, దేవతామూర్తులు, అత్యామూర్తులు పరబ్రహ్మము కాదు. చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి, దేనిని కన్నులు వస్తువు వలె చూడజాలవు. నేను ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న కంప్యూటర్ మౌస్ చూడగలుగుతున్నాను, బ్రహ్మాన్ని అలా చూడలేను. కానీ ఏది కన్నుల యొక్క చూచే శక్తికి కారణము, ఏన చక్షుంషి పశ్యతి, అది ఏ బ్రహ్మము, వేరేగా ఉపాసించున్నది కాదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యత్ ఇదం ఉపాసతే, యత్ శ్రోత్రేణ న శృణోతి ఏణ శ్రోత్రమిదం శృతం, దేనిని చెవులు ఇతర శబ్దముల వలె వినజాలవో, అయితే ఏది వినికిడి శక్తిని ప్రవర్తిల్లజేయుచున్నదో అది ఏ బ్రహ్మము, వేరుగా ఉపాసించున్నది కాదు. ఏయది ప్రాణక్రియాశక్తి చేష్టించుట లేదో, దేనిచే ప్రాణశక్తి లేక క్రియాశక్తి ప్రవర్తిల్లజేయబడుతున్నదో, మన ప్రాణాలు దానిని నడిపించటం లేదు, ఆ శక్తి మన ప్రాణాలను నడిపిస్తుంది. మనలో ఉన్న క్రియాశక్తి ఏది ఉందో, క్రియేటివ్ ఇది ఉంటుంది కదా, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అవన్నీ కూడా ఆ పరబ్రహ్మమే, అది ఏ బ్రహ్మము, వేరుగా మనము ఉపాసించే, పూజించే, ఆరాధించే, చదువుకునే పురాణాలలో ఉన్నది ఏది కూడా బ్రహ్మము కాదు. తదేవ బ్రహ్మత్వం విధి నేదం యదిదం ఉపాసతే, నా ఇదం యత్ ఇదం ఉపాసతే, నేదం యదిదం ఉపాసతే. అయితే ఏమిటండి, మీరు సర్దిగా కాన్సెప్ట్ మార్చేశారు, రేపటి నుంచి మా పూజామందిరంలో ఏ ఫోటోలు ఉండకూడదా, ఏమి వరలక్ష్మి పూజ చేయకూడదా, దసరాల సరస్వతి పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత, చెయ్యండి 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 మానవత్తు. అయితే వాటన్నిటి ద్వారా పరబ్రహ్మాన్ని సంకేతంగా చూపిస్తున్నాము. మా నాన్నగారి ఫోటోని చూస్తే ఆయనను నేను చూస్తున్నట్టు భావించాలి. అదేవిధంగా ఇవన్నీ కూడా రూపాలే, ఈ రూపాలను చూసి పరబ్రహ్మాన్ని మనం ఉపాసించాలి. ఇది ఇందాక చూసినటువంటి ఉపనిషత్. ఆత్మే వేదమగ్ర ఆసీత్ పురుష విధ బృహదారణ్యకి, జగత్తు సృష్టికి పూర్వమునందు ఆత్మ హిరణ్య గర్భ ప్రజాపతిగానే ఉండెను. ఆత్మే వేదం అగ్రం ఆసీత్ పురుష విత, ఈ పురుషుడుగా హిరణ్య గర్భ ప్రజాపతిగా ముందు ఉంది. ప్రజాపతి పురుషాకారము గలది ఆయన. స ఏష ఇహ ప్రవిష్ట, ఆ పరబ్రహ్మము ఇక్కడ ప్రవేశించింది. ఇట్టి ఆత్మ స ఏష అవ్యక్తముగా తానే అయి ఉన్నను నామరూపములను భిన్న భిన్నముగా ప్రకటించుచు. ఇందాక చూసాం కదా, ఉద్భిజాలు, స్వేదజాలు, అండజాలు, జరాయుజాలు, స్థావరాలు, జంగమాలు, అన్ని విధాలుగా హిరణ్య గర్భునితో మొదలిడి ఇహ ఇక్కడ గడ్డిపోత వరకు ఆ బ్రహ్మ పిపీలికాది పర్యంతం, హిరణ్య గర్భుడి నుంచి చిన్న చీమ గడ్డిపోత వరకు ఉండే అన్నిటిలో కూడా ప్రవేశించినది. ప్రవిష్ట ఏష స ఇహ ప్రవిష్ట, ఈ దేహములు కర్మఫలములకు ఆశ్రయములై ఆకలి దప్పికలు జరా మరణములు మొదలైనవి కలిగి ఉన్నవయ్యాయి. అంటే దట్ ఇమ్మోర్టల్ అన్కండిషన్డ్ అన్డిఫరెన్షియేటెడ్ ప్రజ్ఞానగన బ్రహ్మము వెల్ డిఫరెన్షియేటెడ్ ఇండివిజువలైజ్డ్ కండిషన్డ్ ప్యూర్లీ లిమిటెడ్ మోర్టల్ బీయింగ్స్ గా మారింది. తత్ సృష్ట్వా ఏమంటున్నారు, ప్రవిష్ట అన్న ప్రవిష్టి ప్రవేశించి ఏం చేశారు, తత్ సృష్ట్వా అంటే ఆ విధంగా సృష్టించి, తదేవ అనుప్రావిశత్ దానిని ఈ విశ్వమును సృష్టించి దానినే అనుసరించి ప్రవేశించను. ఇంట్లో ఇంటి గృహప్రవేశం చేసుకుని ఇంట్లో ప్రవేశించడం కాదండి, అప్పుడు ఏకదేశంగా ఒక్కచోటే ఉండగలం. మనం బెంగళూరులో ప్రవేశించామంటే బెంగళూరు అంతా మనం ఉండలేం కదా, ఓ చోట ఉంటాం ఓ పర్టికులర్. కానీ ప్రతి ధర్మ వస్త్రము తీసుకుంటే వస్త్రములో ప్రతి లేని చోట ఎక్కడుంది. ఆ విధంగా పరబ్రహ్మ లేని భాగం లేకుండా ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది, అది ఆమ్నిపొటెంట్ కాబట్టి, ఆమ్ని ప్రజెంట్ కాబట్టి, అన్ని టైముల్లో అన్ని ప్లేసుల్లో అన్ని రూపాల్లో ఉండగలదు కాబట్టి. వస్త్రంలో ఏ అణువు ప్రతి కాకపోదు,
పరబ్రహ్మము అంతే, అంతటా అన్నిట. ఒక బ్యూటిఫుల్ కీర్తన అన్నమాచార్య వారు సార్, అంతటా అన్నిటా అంటూ ఆ కీర్తన వినండి. దాంట్లో ఈ భావాన్ని, ఉపనిషద్ భావాన్ని తీసుకొచ్చారు ఆయన. ఇంకా ముందుకెళ్ళి తదను ప్రవిశ్య సత్యత్యత్యాభవత్, బ్యూటిఫుల్, దానిని ప్రవేశించి సత్ చెత్, సత్ చ చెత్ చ, రెండు చాలు ఉన్నాయండి జ్ఞాపకం పెట్టుకోండి, సత్ చ సత్య చెత్ చెత్ సత్ చెత్తు అయ్యాయి. బ్రహ్మము అని పేరు గల ఆత్మ సత్తు అయినది. సత్తు అంటే ఆకారపు అస్తిత్వము గల సర్వము సత్తు, ఏదైతే నేమ్ అండ్ ఫార్మ్ ఉన్నాదో అది సత్తు అండి. ఈ సత్ అని ఇక్కడ ఉన్న సత్తుకి ఇదే మూర్తము. మూర్త బ్రహ్మము నేల నీరు నిప్పు పృథివీ జల అగ్నులు ఉన్నాయే, ఈ మూడు భూతాలు మూర్తములు, కంటికి కనిపించేవి, మూర్తి రూపంలో దొరుకుతాయి, ఆకారపు అస్తిత్వం ఉన్నవి సత్తులు. అలాగే త్యత్తు కూడా అయింది అటువంటి సత్తు కాకుండా త్యత్ అయింది. సత్ అంటే ఏమిటి, ఆకారము లేనివి. ఎన్నో ఉంటాయి మనకి, ఓజోన్ ఉంది మనకు కనపడటం లేదు, నైట్రోజన్ ఉంది కనపడటం లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంది కనపడటం లేదు, ఆక్సిజన్ ఉంది కనపడటం లేదు, ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంది కనపడటం లేదు, అల్ట్రావైలెట్ లైట్ ఉంది, ఇవన్నీ ఆకారము లేనటువంటివన్నీ కూడా వాయువు ఆకాశం అనే రెండు భూతాలుగా వచ్చాయి. సత్ అంటే మూర్తము, నేల నీరు నిప్పు లేకపోతే పృథ్వీ జలము అగ్ని అని సంస్కృతంలో చెప్తే, మమ్మల్ని తెలుగులో నేల నీరు నిప్పు. అదే విషయం అమూర్తములు అంటే రూపము లేనటువంటివి, ఆకారము లేని రూపములు భూతాలుగా రెండు వచ్చాయి. అమూర్తములు మూర్తములు పరబ్రహ్మ సంకల్పించి తప్పించి సృష్టించి, ముందేం చేస్తుంది సృష్టి కావాలని, తర్వాత దానికోసం తపహ తప్పించాను, తర్వాత సృష్టివా సృష్టించి అనుప్రవేశతి అనుప్రవేశించి, అంటే ఇంతకాల చెప్పుకున్నాం అనుప్రవేశం అంటే ఎలా ప్రవేశించాడు, పోస్ట్లో మార్పు ఉండదు, పోస్ట్లో ఉంటేనే ఘోస్ట్ ఉంటుంది, కానీ ఘోస్ట్ లేకపోతే పోస్ట్ ఒకటే ఉంటుంది, పోస్ట్ మార్పు లేకుండా. అలాంటిది పంచభూతాత్మకమైనటువంటివి మూడు ప్లస్ రెండు సత్తు ప్లస్ చెత్తు విశ్వం అనే పేరు కలిగినటువంటిది అయినది. అయితే మళ్ళీ చాలు ఎందుకండి, సత్తు చ చెత్తు చ అంటే రామ ఎండ్ కృష్ణ ఎండ్ అన్నాను అనుకోండి, అంటే ఇంకా ఏదో ఉందన్నమాట. ఆ చ అంటే ఎండ్, సత్తు మరియు చెత్తు మరియు అంటే ఇంకా ఉన్నటువంటిది మనకు తెలియనటువంటిది. అందుకే 1/4 ఓన్లీ మేనిఫెస్ట్ త్రిపాదో అస్య విశ్వం భూతాని త్రిపాద పాదో అస్య విశ్వం భూతాని త్రిపాదాస్య అమృతం దేవికి, 1/4 ఓన్లీ మేనిఫెస్ట్, 3/4 ఈజ్ అదర్ చాలో ఉన్నాయి. రెండు చాలు రాశారు కదా, ఆ చాలులో చావలన పరబ్రహ్మము విశ్వము మాత్రమే కాదు అనంతత్వాన్ని, సత్యం జ్ఞానం అనంతంలో అనంతం అన్నాం కదా, అనంతత్వాన్ని చెప్పడానికి ఈ చ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది తైత్తిరి. ఏమయ్యండి, సత్తు చెత్తు మూర్తములు అమూర్తములు కలిపి పంచభూతము అక్కడి నుంచి వచ్చాయి. తద్యదిదమాహురము యజాము యజేచ్చైకం దేవమేతస్యైవ సా విసృష్టిరేషౌ హ్యేవ సర్వే దేవాః. అచ్చట అనగా కర్మ ప్రకరణం నందు అప్పుడు చెప్పారు, కర్మ ప్రకరణంలో దేవతలను ఆరాధించండి, కర్మలు చేయండి, యజ్ఞాలు చేయండి, అశ్వమేధం చేయండి, ఈ దేవతలను ఆరాధించము ఆ దేవతలను ఆరాధించము అని ఏవైతే చెప్పారో వేర్వేరు దేవతలను ప్రస్తావించుట ఏది కలదో తద్యతిదమాహురమం యజామం యజ్ఞం చేయబడిందో యజేత్యేకైకం దానిని అది హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క విభిన్నముకు విభూతియే. ఈ దేవతలందరూ హిరణ్య గర్భ ప్రజాపతి లోని వారే. ఎప్పుడు మనకి ఇండియా హిందూజం అనేసరికల్లా ఇండియాండి ఎంతమంది దేవుళ్ళు లెక్క పెట్టలేని మంది, మీరు మనుషులు ఎంతమంది ఉన్నారో దేవుళ్ళు అంతమంది ఉన్నారండి. కాదండి, సనాతన ధర్మ ఇస్ నాట్ పాలిథీజం, ఇట్ ఈస్ ప్యాన్థీజం. అంటే ఎక్కువ మంది దేవుళ్ళు గారు అందరు దేవుడు ఒక్కటే అనే భావాన్ని చూపడమే ప్యాన్థీజం. ఆ ఇక్కడ ఉపనిషంతం చెప్పేస్తుంది కదా, తద్యదిదం ఆహురము యజాము యజేత్యేకైకం దేవమేతే శైవ సా విసృష్టిరేష ఉక్యేవ సర్వే దేవ, సర్వదేవతలు హిరణ్య గర్భ ప్రజాపతిలోని వారి.
यो सावतीन्द्रियो ग्राह्यो सूक्ष्मः अव्यक्तः सनातनः सर्वभूतमयः अचिन्त्यः स एव स्वयमुद्भवः। అయితే ఇలా ప్రవేశించినటువంటి పరబ్రహ్మ తత్వాన్ని మనుస్మృతిలో ఇలా చెప్పారు, దీని పేరు పరబ్రహ్మము, ఇది అతీంద్రియము, ఇంద్రియములకు తెలియదు, అగ్రాహ్యము, దేంతోని పట్టుకోలేము, సూక్ష్మము, చాలా అన్నిటికన్నా చాలా సటిల్, సటిల్ కాబట్టి పట్టుకోలేము, గ్రాస్గా ఉంటే తెలుస్తుంది, సటిల్గా ఉన్నది తెలియదు, అవ్యక్తము, అన్మానిఫెస్ట్, సనాతనము, మనకి తెలియనప్పటి నుంచి మొదటి నుంచి ఉన్నది, సర్వభూతమయము, సర్వభూతమయ, అచింత్య, ఇలా అని ఆలోచించి చెప్పడానికి లేదు. స్వయంభూ అంటే స్వయం ఉద్భవ అంటూ పరమాత్మ తలక విశేషణాలు మనుస్మృతిలో చెప్పబడ్డాయి. ఇంకొక 5-10 నిమిషాలు చూద్దాం. నిష్కలం నిష్క్రియగం శాంతం నిరవజ్యం నిరంజనం అమృతస్య పరగం సేతుం దగ్ధేంధనమివ నలం. మాట పడారు శ్వేతాస్వర ఉపనిషత్తు. శ్వేతాస్వరంలో నిష్కలం, నిష్కలం అంటే వేరు వేరు అవయవభాగాలు, చేతులు కాళ్ళు అలా ఉన్నవి. మనం ఏం చేస్తాం, బ్రహ్మగారి చేతులు కాళ్ళు వీలుంటే 10 చేతులు, 20 చేతులు, 20 ముఖాలు, 30 ముఖాలు, 6 ముఖాలు, 3 ముఖాలు, 4 ముఖాలు, అన్నీ మనం మమ్మల్ని వేసుకుంటాం. కానీ ఆయనకు అవయవములు లేవు. నిష్క్రియం క్రియారహితుడు, శాంతం పరమశాంతం అంటే ఏ విధమైనటువంటి ఎత్తుపొలాలు లేకుండా ఒక్కలా ఉండే శాంతం. అని నిరవద్యం, అవద్యం అంటే నింద, నిరవద్యం అంటే అనింద్యుడు. నిరంజనం, ఏ లేపములు లేవు, నిర్లేపుడు. అమృతస్య పరగం, మోక్షమునకు సేతుం, పరగం సేతుం, మోక్షమునకు వారిధి వంటి వాడు. దగ్ధ ఇంధన ఇవ అనలం, దగ్ధేంధన వివానలం, కణకణ మండుచున్న, కలిపోయిన కట్టెలు ఏంటంటే కట్టెలు కాలుస్తుంటే మంట వస్తుంది, కలిపిన తర్వాత మంచి కణకణలాడుతున్న నిప్పు, అలాంటి అగ్నిలా ఉంటాడు ఆయన పరమ పురుషుని ఉపాసించేదాన్ని. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవజ్యం నిరంజనం అమృతస్య పరగం సేతుం దగ్ధే ఇంధనమివానలం. ఏకో దేవః సర్వభూతేషు గూఢః. ఎంత చక్కని మాట చెప్పేశారు. ఏకో దేవః, పాలిథీజమే లేదండి, ఉన్నది ఒకటే గాడు, ఒకటే భగవంతుడు, ఒకటే పరబ్రహ్మ. ఏకో దేవః సర్వభూతేషు గూఢః, అద్వితీయుడు దేవః, ప్రకాశరూపుడు సర్వభూతేషు గూఢః, అగు పరబ్రహ్మయే సకల ప్రాణులయందు అంతరాత్మభూతుడై ఉన్నాడు, సర్వభూతేషు గూఢముగా ఉన్నాడు. సర్వవ్యాపీ, ఇతడే ఆయా ప్రాణుల నడుచు నానావిధ కర్మలకు అధిష్టాత. సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష, ఈ కర్మలకు అధ్యక్షుడు. సర్వభూతాధివాస, ఇతడే సర్వభూతాధివాసుడు. సాక్షి, సర్వద్రష్ట, ఓ సాక్షిగా చూస్తూ ఉంటాడు. చేత, చైతన్యము కలిగిన వాడు. కేవల, నిరపాధికుడు అయినటువంటి, నిర ఉపాధి లేనివాడు. నిర్గుణశ్చ, ఏ గుణములు, సత్వాది గుణాలు ఏవి లేకుండా, ఆ టేబుల్లో అందుకే చూసుకున్నాం కదా, నిరుపాధికుడు, త్రిగుణాతీతుడు, లేకపోతే నిర్గుణుడు అని చెప్పారు. ఏ శాతాసం కూడా చెప్తారు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ, కర్మాధ్యక్ష సర్వభూతాది వాస, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. పురుష సూక్తంలో మనం చదువుతూ ఉంటాం, వేదహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యదస్తే. సర్వాణి రూపాణి, సకలమైనటువంటి ఈ భిన్న భిన్న రూపములను ధీర మనసుతో విచిత్య వేరువేరుగా చేసి చూడడం వల్ల ఇది వీరు, ఇది వీరు, ఇది కుక్క, ఇది పిల్లి, ఇది చర్మ, ఇది మరొకరు అని తెలుస్తుంది. వాటికి నామాని కృత్వ పేర్లు పెట్టి బుద్ధి వితర్కం వలన సకల అనేక రూపములుగా తెలుస్తున్నది. ఏతం పురుషం వేదాహం మహంతం, ఆ మహాపురుషుడు, ఆ పరమ పురుషుడిని తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? సర్వాణి రూపాణి నామాని కృత్వ విచిత్య తీర, అన్ని రూపములలోనూ ఉన్నాడు.
अविद्या भिन्न अविद्यये भिन्नत्वम् एकत्वमे एको देवः बहुधा सन्निविष्टः ओके परमात्म अनेकुलंदुनु सन्निविष्टः बागा प्रवेशिंचु त्वमेकोऽसि बहून् अनुप्रविष्ट नीवु ఒక్కడే అయ్యుండి కూడా అనేకులందు అనుప్రవేశము చేసి కనపడుతున్నావు. నిన్నే సర్వాంతర్గతుడు అంటాను కదా, ఇది తైత్రేయ అరణ్యకంలో వస్తాయి. ఏకో దేవ బహుధా సంనివిష్ట ఏ త్వమేకోసి త్వమేకో అసి బహూన్ అనుప్రవిష్ట సూర్యో యథా సర్వలోకస్య చక్షుః न लिप्यते चक्षुरा बहिर्दोषै बाह्यदोषैः एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः. అయితే పరమాత్మ మరి అన్నిట్లోనే ఉన్నాడన్నారండి, నాలో ఉన్నాడండి, నేను చేసే మంచి పనులు చెడ్డ పనులు పాప పనులు పుణ్యం పనులు నా కర్మలన్నీ ఆయనకు అంటుకుంటాయా అంటుకోవా, ఇది ఆశంక. ఆత్మ సర్వులలోనూ ఉండటము వలన సంసారి ధర్మములు అంటుతాయా? సంసార ధర్మములు అంటే ఈ జనన మరణ వలయంలో పడడానికి కావలసినటువంటి సుకృత దుష్కృత కర్మలు ఈ అనుభవాలన్నీ ఆయనకి అంటుతాయా? అది ఆశంక, అంటే డౌట్, సందేహం పూర్వపక్షం. ఆదిత్య భగవాను వెలుతురు ఉందండి సూర్యుడు భగవానులోని. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే సూర్య భగవాను వెలుతురులో సకల లోకులు తమ కన్నులతో ఆయా వస్తువులను చక్కగా చూస్తుంది. మన చూపులోని దైవీ శక్తి ఏమిటి? ఆ ఆదిత్యుడే. ఏ కాంతి మనం ఊహించినా అది ఆదిత్యుడి నుంచి వచ్చినదే. ఆ వెలుగులో పుణ్య కార్యాలు చేస్తారు, దొంగతనము వగైరా పాప కార్యాలు కూడా చేస్తారు. అయితే ఆ కర్మఫలాలు సూర్యునికి అంటుతున్నాయా? అంటవు కదా. ఆ సూర్యునికి కర్మఫలములు అంటూ లేనట్లే అందరిలోనూ ఒక్కడై ఒకే విధముగా ప్రకాశించు ఆత్మకు లోకములోని లోకుల సుఖ దుఃఖములు అంటనే అంటవు. సూర్యో యథా సర్వలోకస్య చక్షు నలిప్యతే చక్షురా చక్షురైర్ చక్షు చక్షు చాక్షుషైర్ బాహ్య దోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోక దుఃఖేన బాహ్యః. ఇదే భగవత్పాదుల వారు కిం గంగాంబుది బింబితెంబరమణౌ చండాల వీధి పయః పూరేవ అంతరమస్తి కాంచనఘటి మృత్కుంభయోర్వాంబరి. మురికి గుంటలో ప్రకాశిస్తున్న సూర్యునికి గంగానదిలో ప్రకాశిస్తున్న సూర్యునికి ఏమి వ్యత్యాసము? ఆ సూర్యునికి పవిత్రత అంటలేదు, ఆ మాలిన్యము అంటలేదు. అవి రెండు ఉపాధులు. మురికి గుంట ఉన్న ఉపాధి వల్ల అక్కడ అలా ఉంది, గంగానది ఉపాధి అక్కడ. ఉపాధి వేరుగా ఉండడం వల్ల ఆ పాపపుణ్యాలు కనిపిస్తున్నాయి, కానీ అవి ఆయనకు అంటవు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్ ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమను పశ్యతః. ఈశావాస్యంలో చూశాం, మన గురుగారు నారాయణ గురుజీ గారు బోధించారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కహ శోక ఏకత్వం అనుపశ్యత. సర్వభూతములను పరమాత్మ స్వరూపముగా తెలుసుకొని నా పిదప ఇక మోహం ఎక్కడ, భ్రాంతి ఎక్కడ, తమస్సు ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ, శోకం ఎక్కడ? దర్శించేది నానాత్వంలో ఏకత్వమే కదా. ఒక్కొక్క స్లైడ్ వెళ్దాం. సయోహ వై తత్ పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి నాస్య బ్రహ్మ విత్కులే భవతి. చాలా బ్యూటిఫుల్ మంత్రం అండి ముండక ఉపనిషత్తులో. ఎవడైతే యహ హవై సహ సయోహవై ఎవడైతే వారు పరబ్రహ్మమును ఎరుగునో తత్పరం బ్రహ్మం పరమం బ్రహ్మ వేద. పరబ్రహ్మమును ఈ విధముగా మనం ఇప్పుడు విశ్లేషించుకున్నట్టు తెలుసుకుంటారు, అతడు బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ వేద పరమం బ్రహ్మ వేద బ్రహ్మ ఏవ భవతి. అంతేకాదు ఈయన ఈ బ్రహ్మవేత్త కులంలో బ్రహ్మమును తెలియని వాడు ఎరుగని వాడు పుట్టడే పుట్టడు. నా అస్య అబ్రహ్మ అబ్రహ్మ కుల బ్రహ్మ నా
నా అస్య అబ్రహ్మవిత్ కులే భవతి. వీళ్ళ కురంలో అందరూ బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్లే వస్తారు. బ్రహ్మవేత్తకు బ్రహ్మతో ఏకత్వాన్ని పొందడానికి ఏ ఆటంకములు ఉండవు. అంచేత బ్రహ్మవిత్ అయ్యానండి, బ్రహ్మను తెలుసుకున్నాను, మళ్ళీ బ్రహ్మను బ్రహ్మం అవడానికి మళ్ళీ తిరిగి రమ్మంటారా, మరో జన్మెత్తాలా, కొన్నాళ్ళు వెయిట్ చేయాలా, మరి ఏదైనా చేయాలా? లేదు. ఏవా అనడంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, ఏ ఆటంకములు ఉండవు నిశ్చయం. సవాయేష మహానజ ఆత్మాజరో అమరో అమృతో అభయో బ్రహ్మాభయం వై బ్రహ్మ బ్రహ్మాభయగం హి వై బ్రహ్మ భవతి యయం వివేద. ఇది బృహదారణ్యకం. సంసారిగా కనపట్టే ఆ త్వం పదానికి తత్వంలో తత్ అంటే ఆ పరబ్రహ్మమ్మ, త్వం అంటే ఈ జీవుడు కదా, ఈ త్వం పదానికి లక్ష్యమైనటువంటి ఆత్మ నిశ్చయముగా దేశ పరిచ్ఛేద రహితం. దేశకాల పరిచ్ఛేదముతో ఉండేది ఈ శరీరమే. ఆత్మ మటుకు దేశకాల పరిచ్ఛేద రహితము, అజము. ఆత్మ అజరో అమరో అమృతో అభయో, పుట్టుకలేనిది, వృద్ధాప్యములేని, జరలేనిది, వినాశము మరణము లేనిది, అభయో భయము లేనిది, బ్రహ్మ అభయం. ఆత్మే నిజముగా అభయస్థానముకు బ్రహ్మ. బ్రహ్మాభయగం హీ, ఎవడైతే ఈ విధముగా అభయస్థానముకు బ్రహ్మను హీ నిశ్చయముగా తెలుసుకుంటాడో బ్రహ్మ భవతి యేవం వేద, అట్టివాడు బ్రహ్మయే. ఇది తెలుసుకొను అంటూ చెప్పారు. ఒక్క రెండు నిమిషాలుంది, అక్కడితో ఆపు. తదేతద్బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాహ్యం అయమాత్మా బ్రహ్మ. మహావాక్యం సర్వానుభూః ఇతి అనుశాసనం. ఇది అనుశాసనం. దిస్ ఇస్ ద డాక్ట్రైన్, దిస్ ఇస్ ద డిక్టమ్, దిస్ ఇస్ ద సూత్రం. ఆ ఈశ్వరుడే ఈ బ్రహ్మ. తత్ బ్రహ్మ, తద్ తదేతద్ బ్రహ్మ, దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు, అపూర్వము అనపరము అనంతరము అబాహ్యము. కార్యము లేనివాడు, అంతరము లేనివాడు, బాహ్యము లేనివాడు, అపూర్వం. అటువంటి అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఈ ఆత్మయే బ్రహ్మ, సర్వమును అనుభవించే బ్రహ్మ. సర్వానుభూత బ్రహ్మ అయం ఆత్మ, ఈ ఆత్మయే సర్వమును అనుభవించే బ్రహ్మ. ఇది అనుశాసనం. ఇది ఉపనిషత్ చెప్తున్నటువంటి ఒక ఆదేశము అంటూ చెప్పారు. అయమాత్మ బ్రహ్మ ఆదేశ. తదేతద్ బ్రహ్మ అపూర్వమన పరమనంతరం అబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూః ఇత్యనుశాసనం. తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేకేణ సంసారీనామ నాణ్యద్వస్త్వంతరమస్తి. తస్మాత్ కావున పరబ్రహ్మ వ్యతిరేకేణ, పరబ్రహ్మము కంటే భిన్నముగా, సంసారి అంటే జనన మరణ వలయంలో ఉన్నవాడు జీవుడు, పెళ్ళం ఉన్నవాడిని కాదండి సంసారి అంటే, భార్యాబిడ్డలో ఉన్నవాడిని కాదు, జనన మరణ వలయంలో ఉన్నవాడు, సంసారములో ఉన్నవాడు జీవుడు అనే మరి ఒక వస్తువు తత్వము బ్రహ్మ వ్యతిరేకేణ సంసారి నామ నా అనియతు అస్తి అంటే భిన్నముగా, సంసారి అనే జీవుడు బ్రహ్మ కంటే వేరుగా ఏది లేదు. జీవుడు ఉన్నాడు అంటే ఆల్రెడీ బ్రహ్మలోనే ఉన్నాడు. సత్యస్య సత్యం నామోపనిషత్ పరా అన్నారు. నెక్స్ట్ సత్యస్య సత్యం అనే పరమ రహస్యమైన నామము. ఇక రహస్యం అనే మాట ఎక్కడుంది? ఉపనిషత్ అన్నారు కదా, ఉపనిషత్ అన్నదానికి అర్థం ఏమిటంటే రహస్యము అని కూడా ఒక అర్థం ఉంది. అంచేత సత్యస్య సత్యం నామోపనిషత్ పర, సత్యస్య సత్యం అనే పరమ రహస్యమైన పరబ్రహ్మకు చెందినది మాత్రమే. సత్యస్య సత్యం, సత్యం అంటే అది పరబ్రహ్మ రహస్య నామం. ఏమంటే ఎవరు చెప్పారది? ఉపనిషత్తే. తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేకేణ సంసారి నామన అన్యత్ అస్తి అంతరం అస్తి. కావున పరబ్రహ్మము కంటే భిన్నముగా సంసారి లేక జీవుడు అనే మరి ఒక వస్తువు లేక తత్వము ఏదీ లేదు. ఆ పరబ్రహ్మ నామము రహస్యనామము సత్యస్య సత్యం.
సత్యస్య సత్యమనే పరమ రహస్యమైన నామము పరబ్రహ్మకు చెందినది మాత్రమే. తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. తస్య ఉపనిషత్, ఉపనిషత్ ఏమంటుంది, సత్యస్య సత్యం ఇది సత్యమునకు సత్యమనున్నది పరబ్రహ్మ రహస్య నామం. ప్రాణావై సత్యం, ఈ ప్రాణశక్తియే, ఈ ప్రజ్ఞానమే సత్యం. పరబ్రహ్మము తేషాం ఏష సత్యం, ఆ ప్రాణములకు పరబ్రహ్మము సత్యం. ఇక్కడ ఆపుకుందాం, ఇంకా ఉన్నాయి చాలా స్లైడ్స్, వచ్చేసారి చూడడానికి ప్రయత్నిద్దాం. ఇంతవరకు అర్థం చేసుకున్న దాంట్లో ఏమిటి అర్థం చేసుకున్నాము ఒక్కసారి మనం సమ్మరీ ఒకటి రాశాను, ఆ స్లైడ్ చూద్దాం. సమ్మరీ స్లైడ్, పరబ్రహ్మము పరమాత్మ బ్రహ్మన్ పరమ పురుషుడు అద్వితీయము ఏకము సత్ సత్యము జ్ఞానం అనంతం చైతన్యం ప్రజ్ఞానం ఆనందఘనం ఆనందం పరాత్పరం. ఆనందం అంటే ఏది ఆనందం కాదండి, ఐస్ క్రీమ్ ఆనందం కాదండి, ఆనందం అంటే పరబ్రహ్మమే. పరాత్పరము సర్వజ్ఞుడు అతీంద్రియము అగ్రాహ్యము సూక్ష్మము అవ్యక్తము సనాతనము సర్వభూతమయము అతింత్యము స్వయంభూ సకల దేవతా స్వరూపము ప్రజాపతి మొదలు చీమ గడ్డిపోచ వరకు స్థావర జంగమములు అవయవరహితుడు క్రియారహితుడు శాంతుడు అనింద్యుడు నిర్లేపుడు సర్వద్రష్ట సాక్షి నిరుపాధికుడు నిర్గుణుడు అభిన్నుడు సర్వగతుడు సర్వవ్యాపి సముడు విశ్వమయుడు అజుడు అమరుడు ఆద్యంతరహితుడు సర్వుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మళ్ళీ చెప్పుకున్నాం పరబ్రహ్మమే ప్రభు అని. అపరిచ్ఛిన్నుడు అవినాశి అభయుడు సత్ త్యత్ సత్యం సత్ ఇత్ యం ఉపాధి రహితుడు అసంసారి నిరంజనుడు. ఎక్కడి నుంచి వచ్చండి ఈ పేర్లు? ఇప్పుడు మనం చూసినటువంటి స్లైడ్లో ఉన్నాయనండి. ఇంకా ఇలా అన్ని ఉపనిషత్తుని చదువుకుంటుంటే మరి విష్ణు సహస్రనామం వస్తుందో పరబ్రహ్మ మరి ఇన్ఫైనట్ నామాలు వస్తాయో తెలియదు. ఇవన్నీ కూడా ఈ పరబ్రహ్మ వాచకాలే. ముఖ్యంగా ఎరుపులో చూపించినవి పరమాత్మన్న బ్రహ్మనన్న పరమ పురుషాన్న అద్వితీయమన్న ఏకమన్న సత్తన్న సత్యం జ్ఞానం అనంతమన్న చైతన్యము చిత్తన్న ప్రజ్ఞానమన్న ఆనందమన్న పరాత్పరమన్న సర్వజ్ఞాన సత్యత్తన సత్ సత్య అన్న కూడా పరబ్రహ్మమే అని తెలుసుకోవాలి. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ట ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకార మనాకారం భువనాకారం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. ఈ శ్లోకం తాలూకు అర్థము ఇప్పుడు మనం విశ్లేషించుకున్నదే. సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్ఠః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతి వర్తియత్ బ్రహ్మ తత్వమసి భవయాత్మని. బ్రహ్మ తత్వమసి భవయాత్మని తత్వమసి భావయాత్మని.